నిన్న జరిగినటువంటి విపక్షాల సమావేశం ఒక 3+ 4- లాగా జరిగింది. 22 పార్టీలతో సమావేశం పెట్టాలనుకుంటే 17 పార్టీలు హాజరయ్యాయి. మమతా బెనర్జీ 22 పార్టీలకు ఆహ్వానాలు పంపితే ఇవాళ పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్తో సహా 5 పార్టీలు హాజరు కాలేదు. సో ఈ 5 పార్టీలు హాజరు కాకపోవడంతో పాటు ప్రముఖ నాయకులు చాలా పార్టీల నుంచి హాజరు కాలేదు. వాళ్ళ ప్రతినిధులు వచ్చారు తప్ప వారే రాలే. వాళ్ళ తరఫున కాంగ్రెస్ తరఫున మల్లికార్జున్ ఖార్గే వచ్చారు. సో ఇక ఉమ్మడి అభ్యర్థి విషయంలో కూడా ఏకాభిప్రాయం వచ్చినట్లేదు. శరద్ పవార్ పేరు అందరూ అన్నా కూడా పవార్ ఆసక్తిగా లేరు. గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా ఇలా కొన్ని పేర్లు చర్చకు వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? 17 పార్టీలు మాత్రం ఉమ్మడిగా రాష్ట్రపతి ఎన్నికల్లో కృషి చేయాలి, పోరాడాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ 22 పార్టీలే కాదు, బీజేపీ ఇతర పార్టీలుగా ఉన్న బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు, ఇప్పుడు బిజు జనతాదళ్ కూడా ఆహ్వానం అందింది, వచ్చినట్లేరు. సో ఈ పార్టీలన్నీ కలిస్తే తప్ప బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. వీళ్ళందరూ కలిసినా కూడా ఓడిస్తారా అది కూడా చెప్పలేము. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఒక పొలిటికల్ పూర్ పొలిటికల్ షోగా మాత్రమే ఉండేలా కనబడుతోంది. ఇది గమనించే బహుశా టీఆర్ఎస్ దీనికి దూరంగా ఉండడము, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండడం చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి, టీఆర్ఎస్కు ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్తో కలిసి ప్రక్రియలో భాగస్వామి కావడం. సో కాంగ్రెస్ చొరవ చూపకపోవచ్చు దీనికి. ఇది మమతా బెనర్జీ పిలిచిన మీటింగ్ కావచ్చు, కానీ ఆ మీటింగ్లో మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ తరఫున హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రతినిధులు క్రియాశీలకంగా ఉండకుండా ఈ మీటింగ్ సక్సెస్ కాదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్ అయితేనేమో టీఆర్ఎస్కైనా ఆమ్ ఆద్మీ పార్టీకైనా ఇమీడియట్గా ఇన్విటేషన్ రిజెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. మమతా బెనర్జీ మీటింగ్ పెట్టారు కనుక ఇన్విటేషన్ రిజెక్ట్ చేయడం కాస్తంత పొలిటికల్గా ఎంబరాసింగ్గా ఉంటుంది, ప్రత్యర్థుల నుంచి అటాక్ రావడానికి కూడా అవకాశం ఆస్కారం ఇస్తుంది. అదే సోనియా గాంధీ పిలిచిన మీటింగ్ అయితే చాలా క్లియర్గా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పిలిచే ఏ మీటింగ్కు మేము ఎట్లా వెళ్తామని. కానీ మమతా బెనర్జీ పిలిచారు, అందులో కాంగ్రెస్ కూడా హాజరయ్యారు. సో అసలు ఎఫెక్టివ్ అపోజిషన్ ఒక పని చేయాలి, నిజంగానే బీజేపీని ఓడించాలి అని అనుకుంటే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ ముందు సమావేశమై ఆ ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీని మద్దతు అడిగి ఉంటే, అది యునైటెడ్ ఫ్రంట్ తరహానో ఆ తరహాలో కనుక ప్రయత్నం జరిగి ఉంటే కొంత మెరుగైన ఫలితాలు రావటానికి ఆస్కారం ఉండేది. కానీ దానికి కాంగ్రెస్ సిద్ధపడుతుందా అనేది ఒక క్వశ్చన్. కాంగ్రెస్ ఏమో మేమే బీజేపీని ఓడించగలిగే శక్తి ఉన్న వాళ్ళం, ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు అనేది కాంగ్రెస్ వాదన. జాతీయ స్థాయిలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరాటం సాధ్యం కాదు. కాంగ్రెస్తో కలిసి బీజేపీ వ్యతిరేక పోరాటం జరపడం టీఆర్ఎస్ సాధ్యం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి సాధ్యం కాదు. సో ఈ కాంట్రడిక్షన్ రిజాల్వ్ అయ్యేంత వరకు ఈ గందరగోళం తప్పదు. కాంగ్రెస్ లేని బీజేపీ వ్యతిరేక పోరాటం సాధ్యం కాదు, కాంగ్రెస్తో కలిసి బీజేపీ వ్యతిరేక పోరాటం కొన్ని పార్టీలకు సాధ్యం కాదు. అందువల్ల ఇక్కడ ఈ వైరుధ్యం అంత తొందరగా రిజాల్వ్ కాదు. ఈ వైరుధ్యం రిజాల్వ్ కావాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అన్న, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ అయినా బలాబలాల బలంలో స్పష్టత రావాలి. ఇప్పుడు కాంగ్రెసే బలీయమైన శక్తిగా ఎమర్జ్ అయినా ఈ వైరుధ్యం రిజాల్వ్ అవుతుంది, లేదు కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడ్డ ఈ వైరుధ్యం రిజాల్వ్ అవుతుంది. ఇందులో ఏదో ఒకటి లేకుండా ఈ కాంట్రడిక్షన్ రిజాల్వ్ కాదు. అందువల్ల ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు దీనికి ఉదాహరణ. ఇప్పుడు అదే రకంగా మమతా బెనర్జీ లెఫ్ట్ వీళ్ళ మధ్య కూడా కాంట్రడిక్షన్ ఉంటుంది. అయితే అది ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ప్లేఅప్ కాలేదు. ఎందుకంటే మమతా బెనర్జీ మీటింగ్ పెట్టినా కూడా లెఫ్ట్ నాయకులు హాజరయ్యారు. అయితే వారు కూడా జాగ్రత్తగా ప్రముఖ నాయకులు కాక పార్లమెంటరీ నాయకులు పంపించారు. సో అందువల్ల ప్రతిపక్ష శిబిరంలో ఉండే ఈ రకరకాల ఇబ్బందులు, స్వభావాలు క్లియర్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అందువల్ల నేను గతంలో కూడా విశ్లేషించినట్టు బెటర్ ఆప్షన్ ఏంటంటే తాము ఉమ్మడిగా బీజేపీని ఓడిస్తాం అనే పద్ధతి అనే కార్యక్రమం పెట్టుకున్న కన్నా బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి మీకు పూర్తి స్థాయిలో బలం లేదు కనుక
అందరికీ ఆమోదయోగ్యమైన ఒక అభ్యర్థిని పెడదాం అనే గనక ముందుకు పోయి ఉంటే విజయం సాధించేవారా లేదా చెప్పలేం. బీజేపీ అందుకు అంగీకరిస్తే తప్ప విజయం సాధించలేరు. కనీసం ఒక పొలిటికల్ ఫేస్ దేశం ముందుండేది. ఇదేదో డెస్పరేట్గా మోడీని ఓడించడానికి తలాతోకలేని పార్టీలన్నీ కలుస్తున్నాయి, సిద్ధాంతాలు లేని పక్క పెట్టి కలుస్తున్నాయి, జెండాలు ఎజెండాలు పక్క పెట్టి కలుస్తున్నాయి. మోడీ అబ్సెషన్ తప్ప వీరికి ఇంకోటి లేదు. అయ్యో పాపం మోడీ ఏం చేశాడు, ఇంతమంది కలిసి కొట్టాలా, ఇలాంటి సానుభూతి బీజేపీకి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడేది. కానీ ఆ చాకచక్యాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రదర్శించలేదు. బీజేపీ వ్యతిరేక పోరాటం అన్న పేరిట తామకు తాము అభాస్పాలయ్యేటువంటి వ్యవహారం లాగానే కనబడుతోంది.